బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ కు సోమాజిగూడ యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొనసాగుతోంది. గురువారం రాత్రి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో కేసీఆర్ కాలు జారి కింద పడిపోయారు. దీంతో ఆయన అర్ధరాత్రి 2 గంటల సమయంలో హుటాహుటిన ఎర్రవెల్లి నుంచి సోమాజిగూడ యశోద హాస్పిటల్ కి తరలించారు కుటుంబ సభ్యులు. కేసీఆర్ కి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్స్ తుంటి ఎముకకు గాయమైందని చెప్పారు. ఆపరేషన్ చేయాల్సి ఉందని డాక్టర్స్ చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కేసీఆర్ అస్వస్థత గురయ్యారనే సమాచారంతో పార్టీ ముఖ్య నేతలు సోమాజిగూడ యశోదకు తరలి వస్తున్నారు. సోమాజిగూడ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హెల్త్ కండిషన్ పై సీఎం రేవంత్ ఆరా తీశారు. కేసీఆర్ కు అందుతున్న ట్రీట్మెంట్ పై ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఐఏఎస్ లకు సూచించారు. అటు కేసీఆర్ కు హాస్పిటల్లో మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని ఆరోగ్య శాఖ సెక్రటరీ రిజ్వీకి సూచించారు సీఎం రేవంత్. సోమాజిగూడ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హెల్త్ కండిషన్ పై సీఎం రేవంత్ ఆరా తీశారు. కేసీఆర్ కి అందుతున్న ట్రీట్మెంట్ పై ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఐఏఎస్ లకు సూచించారు సీఎం. అటు కేసీఆర్ కు హాస్పిటల్లో మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని ఆరోగ్య శాఖ సెక్రటరీ రిజ్వీకి సూచించారు సీఎం రేవంత్. హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. హాస్పిటల్లో చేరిన కేసీఆర్ ను మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, హరీష్ రావు, సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ నాయకులు కలిసి పరామర్శించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన కేవలం కాలు తుంటి ఎడమ కాలు తొంటి ఎముక మాత్రమే డ్యామేజ్ అయినట్టుగా చెప్తున్నారు, ఫ్రాక్చర్ అయినట్టుగా చెప్తున్నారు. దానికి మాత్రం సర్జరీ చేయాల్సి ఉంటుంది. తర్వాత 6 నుంచి 8 వారాలు అంటే నెలన్నర లేదా 2 నెలలు బెడ్ రెస్ట్ అవసరం ఉంటుంది కోలుకోవడానికి పూర్తి స్థాయిలో అని కొద్దిసేపటి క్రితమే యశోద హాస్పిటల్ నుంచి ఒక హెల్త్ బులెటిన్ వచ్చింది. కేసీఆర్ సంబంధించి బాత్రూంలో జారి పడ్డారు, దాంతో ఇదంతా అయిందని కూడా హెల్త్ బులెటిన్లో ఉంది. బీఆర్ఎస్ నేతలు కూడా అదే చెప్తున్నారు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ రోజు ఫామ్ హౌస్కి పోయినారు కేసీఆర్, అక్కడనే ఉన్నారు. తర్వాత లాస్ట్ 2 డేస్ నుంచి జనాలను కలుస్తూ ఉన్నారు. చిందమడకు సంబంధించిన కొంతమంది వచ్చి కేసీఆర్ని కలిసినారు. తర్వాత తెలంగాణలో ఇతర ప్రాంతాల నుంచి, ఇతర నియోజకవర్గాల నుంచి నిన్న కూడా చాలామందిని కలిసిండ్రు. ఆ తర్వాత నిన్న సాయంత్రం 7:30 టైంలో ఈ జరిగినట్టు చెప్తున్నారు, ఇన్సిడెంట్ జరిగినట్టు చెప్తున్నారు. గత హుటాహుటిన హాస్పిటల్ తీసుకొచ్చిండ్రు. హాస్పిటల్లో రాత్రే కేటీఆర్, కవిత, హరీష్ రావు అందరూ హాస్పిటల్కి పోయినారు. సంతోష్ కూడా ఉన్నారు. మొత్తానికైతే చికిత్స చేయాల్సిందని చెప్తున్న డాక్టర్లు, ఇంకా చికిత్స స్టార్ట్ కాలేదు. ఆయన మిగతా ఆరోగ్యం అంతా ఓకే ఉంది, కేవలం కాలుకు మాత్రమే ఆ గాయమైంది, తుంటి ఎముక విరిగినట్టుగా, ఫ్రాక్చర్ అయినట్టుగా చెప్తున్నారు. సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీసిండ్రు. హెల్త్ సెక్రటరీ రిజ్విని యశోద హాస్పిటల్ పంపించి కేసీఆర్ హెల్త్ సిచ్యువేషన్ ఏదో తెలుసుకునే ప్రయత్నం చేసిండ్రు రేవంత్ రెడ్డి. డాక్టర్లు ఇదే విషయం చెప్పిండ్రు, ఆయన ఆరోగ్యానికి ఏమి ఇబ్బంది లేదు, కానీ ఎప్పటికప్పుడు కేసీఆర్ ఆరోగ్య వివరాలు తనకు తెలియాలని రేవంత్ రెడ్డి ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులను ఆదేశించిండ్రు. కేసీఆర్ ఆరోగ్యం ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. కొద్దిసేపు క్రితం వాళ్ళు కూడా ప్రెస్ నోట్ ఇచ్చిండ్రు. ఏం రాత్రి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంబడే గ్రీన్ ఛానల్ ద్వారా ఫామ్ హౌస్ నుంచి హాస్పిటల్కి కేసీఆర్ను తరలించినట్టుగా ఆ ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. కానీ కేసీఆర్ ఒక్కసారిగా మొన్ననే జస్ట్ 4-5 డేస్ బ్యాకే ఎలక్షన్స్ రిజల్ట్ రావడము, ఆ తర్వాత అనుకోని పరిణామాలు, ఓడిపోవడము, తర్వాత ఫామ్ హౌస్కు వెళ్ళడము, ఇదంతా ఒక చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు కూడా చాలాసార్లు ఫామ్ హౌస్కి పోయారు, కానీ ఎప్పుడూ ఇట్లాంటి ప్రమాదాలు జరగలేదు. దాదాపు ఈ 9.5 సంవత్సరాల్లో ఎక్కువ రోజులు ఫామ్ హౌస్లో ఉన్నారు కేసీఆర్, కానీ ఎప్పుడు ఎలాంటి ఇన్సిడెంట్ జరగలేదు. కానీ ఓడిపోయిన తర్వాత 4-5 రోజులకే ఈ ఇన్సిడెంట్ జరగడం పైన చర్చ జరుగుతోంది. రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, రేపు ఎమ్మెల్యేలందరూ కూడా ప్రమాణ స్వీకారం ఉంది. బహుశా సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ వస్తారా రారా అన్న చర్చ ఓవైపు జరుగుతుండగానే ఈ ప్రమాదం జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది. కాబట్టి కేసీఆర్ రెస్ట్లో ఉండబోతున్నారు, 1.5 నెలలు రెస్ట్లో ఉంటారని, రెస్ట్ అవసరమని డాక్టర్లు సూచన చేసింది ఇప్పటికే. కాబట్టి ఈ సర్జరీ తర్వాత బహుశా కేసీఆర్ ఈ 1.5-2 మంత్స్ రెస్ట్లో ఉండబోతున్నారు. ప్రమాణ స్వీకారం అయితే రేపు రారు. ఇంకా మిగతా బీఆర్ఎస్ నేతలు ప్రమాణ స్వీకారకు వచ్చే అవకాశం ఎంత కనిపిస్తుంది. ఒకరొకరుగా బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పోతున్నారు, యశోద హాస్పిటల్ పోతున్నారు, కేసీఆర్ను పరామర్శిస్తున్నారు. కొద్దిసేపు క్రితమే కవిత, ఆయన కూతురు ఎమ్మెల్సీ కవిత కూడా హాస్పిటల్కి పోయినారు. ఆల్రెడీ కేటీఆర్ అక్కడనే ఉన్నారు. మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, మిగతా వాళ్ళందరూ శ్రీనివాస్ గౌడ్ అందరూ హాస్పిటల్కి వెళ్ళి ఆరాధిస్తున్నారు ఏమైంది అని. కేసీఆర్ను పరామర్శించేందుకు బీఆర్ఎస్ నేతలు పెద్ద మొత్తంలో హాస్పిటల్ చేరుకుంటున్నారు. యశోద, థ్యాంక్ యూ శివ.